శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటిడిఎస్ టిడిపి నాయకులు నేసిన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అరకు పార్లమెంట్ ఇన్‌చార్జ్ గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చేర్పించి ప్రభుత్వం ఫీజులు చెల్లించేది. కానీ ఇప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ఫీజులు చెల్లించామని జీవో విడుదల చేశారని అన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్న పిల్లల్ని కొనసాగించాలని కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట ఐటిడిఏ వద్దకు మా సోదరులు జయకృష్ణ గారితో అలాగే మా ఎంపీపీలు జెడ్పీటీసీలు మా సీతంపేట గిరిజనులు అందరితో పాటు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సమస్య ఏంటి అంటే గిరిజన ప్రాంతాలలో ఎవరైతే పిల్లలు చాలా ప్రతిభగల పిల్లలు తెలివైన పిల్లల్ని ఎంపిక చేసి వాళ్ళందర్నీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో చదివించడం జరుగుతుంది. ఇది చాలా సంవత్సరాలుగా వస్తుంది. గత సంవత్సరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిల్లలందరికీ కూడా ఫీజులు కట్టి ఆ పిల్లల ప్రతిభ పెంచాలని వాళ్ళని చాలా తెలివైన పిల్లలు కాబట్టి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదివించి వాళ్ళని మరికొంత అభివృద్ధిలో తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ఎందుకంటే బీసీలు ఓసీలు మిగిలిన అందరి పిల్లలు కూడా చదివించుకోగలుగుతున్నారు. కానీ ఎస్టీలు ఎక్కడో గిరిసకర గ్రామాల్లో ఉండి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు చదువుకోలేకపోతున్నారని ఒక మంచి ఉద్దేశంతో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన విద్యార్థిని విద్యార్థుల్ని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో పెడితే ఈరోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఏ పిల్లలు చదువుతున్నారో ఆ పిల్లల ఫీజులు మీరే కట్టుకోండి, మేము కట్టం, అలాగే అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆపేస్తామని ఒక జీవో పాస్ చేశారు. కేవలం 10th క్లాస్ పిల్లలకు మాత్రమే మేము ఫీజులు కడతాం, వాళ్ళని మాత్రమే కొనసాగిస్తామని చెప్పడం చాలా దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య అని నేను మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే అభం శుభం తెలియని గిరిజన విద్యార్థులు సహజంగానే గిరిజనులకి సిగ్గు బీడియం ఉంటుంది. అలాంటి సమయంలో వాళ్ళకు స్కూల్లో అలవాటు పడిపోయారు. ఈరోజు వాళ్ళని మానిపించి వేరే స్కూల్లో చదివించాలి అంటే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి పిల్లలందరినీ కొనసాగించాలని, అలాగే ఎవరైతే పిల్లలు ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళని ఫీజులు కట్టమని తల్లిదండ్రులకు కబుర్లు వస్తున్నాయి. ఉపాధి హామీ పనికో కూలి పనులకో వెళ్తే కానీ పూట గడనటువంటి తల్లిదండ్రులు ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో వేలాది ఫీజులు ఎలా కడతారు, ఎలా కడతారని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఆదేశించారో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా మీ ప్రభుత్వం మీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అంటే గిరిజనులందరూ ఓట్లేస్తేనే ఈరోజు మీరు సీఎంగా కూడా వచ్చారు. అన్ని వర్గాల ప్రజలు వేశారు, గిరిజన ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా వేశారు. కానీ ఓట్లేసి గెలిపించిన గిరిజనులకు మీరు చేస్తున్నటువంటి న్యాయం ఇదేనా? అంటే ఆ పిల్లల్ని మధ్యలో పంపించేస్తే పిల్లలు చదవలేక వేరే స్కూల్లో జాయిన్ అవ్వలేక పిల్లలందరూ డ్రాప్అవుట్స్ అవుతారు. ఈ పరిస్థితి వస్తుంది కాబట్టే బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్న ప్రతి విద్యార్థిని విద్యార్థుల్ని కంటిన్యూ చేయాలి, అలాగే వాళ్ళకి ఫీజులు చెల్లించాలని మా ముఖ్యమైనటువంటి డిమాండు. అలాగే గిరిజన ప్రాంతాల్లో గిరిసకన గ్రామాల్లో రోడ్లు లేవు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బాట అని గ్రామాల్లో రోడ్లు వేశారు. కానీ గ్రామానికి లింక్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. అంటే అటవీ శాఖ అధికారులతో మాట్లాడడం కానీ లేదా హిల్ టాప్ ఏరియాల్లో కొంత ఇబ్బందులు ఉండడం కానీ ఉన్నాయి. అట్లాంటివన్నీ మాట్లాడి చేయించాల్సినవి గత ప్రభుత్వంలో ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రోడ్డైనా వేశారా మీరు? ఒక్క రోడ్డు వేయలేదు. కానీ ఈరోజు ఏంటంటే గిరిజన గ్రామాలు మేము అభివృద్ధి చేస్తామంటున్నారు. ఆ గిరిసకర గ్రామాల నుంచి క్రిందకి రావాలి అంటే ఒంట్లో బాగలేని వాళ్ళు కానీ గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ రావాలంటే అంబులెన్సే వెళ్ళాలి.